Very good evening. Welcome to the debate. Chandrababu Naidu chala vishayalni ante rajakeeyalaku sambandhinchi gaani lekapothe ayanni jail lo pettinappudu gaani arrest chesina sandarbhamlo gaani endukante arrest chesin tarvata ayana ventane jail ki vellipoyaru rajamandri jail ki vellipoyaru rajamandri jail ki vellipoyina tarvata కుటుంబ సభ్యులు లేదా ఒకరిద్దరు కీలక వ్యక్తులు మాత్రమే ఆయన జైలు గదిలో కలిసే వాళ్ళు అపాయింట్మెంట్ తో ములాఖత్తులో కలిసి వచ్చి బయటికి వచ్చిన తర్వాత ఆయన వాళ్ళకి ఏం చెప్పేవారో లేదో మనకు తెలియదు ఎన్ని విషయాలు చెప్పేవారో లేదో మనకు తెలియదు అలాగే వాళ్ళు కూడా బయటికి వచ్చి అన్ని విషయాలు చెప్పు ఉండకపోవచ్చు ఎందుకంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కాబట్టి చెప్పి ఉండకపోవచ్చు అందువల్ల అప్పటి నుంచి చాలా మందికి చాలా రకాల టెన్షన్స్ ఉన్నాయి चाल रकल उत्कंठ उत्सुकता अलग जी चंद्रबाबु नायडू याबाई मूड रोज जैला वास्तवा आये चला मेंटल बैलेंस माने व्यक्तिगत बाग मेंटल बैलेंस व्यक्ति चित्तप्रज्ञता उ व्यक्ति एला क्राइसिस तन मानसिक स्थैर्यानी कोल्पोकुंडा स्थिरंगा आलोचिंचगलिगिना व्यक्ति अंदुके इन्नी संवत्सराल राजकीय जीवितंलो एन्नी आटुपोट्लु एदुरैना एन्नी ओडुदुडुकुलु एदुरैना आयन समर्थवंतंगा वाटिनि एदुर्कोंटू वच्चारु अट् दि सेम टाइम संक्षोभाल्लोने अवकाशालनु एत्तुकुंटू वच्चिन नायकुडु अयिते ई पर्टिक्युलर जंक्चर लो आयन मनसुनि आविष्करिंचारा बावमर्दि बालकृष्ण निर्वहिस्तुन्न अनस्टापबुल षोलो अनेदि इप्पुडु ओक कोत्त उत्कंठ मामूलुगा अयिते टीवी रियालिटी षोस् कु संबंधिंचि पेद्दगा चर्च अवसरंला ओक टीवी लेदा ओक एंटरटेनमेंट एदन्ना वाळ्ळु ओक एदन्ना प्रोग्राम चेसुकुंटे दानि गुरिंचि मीडिया गानी लेकपोते इतरुलु गानी चर्चिंचाल्सिन अवसरं लेदु अदि मामूलुगा कूडा चर्चिंचं अदि प्रजलु चर्चिंचुकुंटारु नच्चिते नच्चकपोते चूडु కానీ ఇక్కడ అది కాదు పరిస్థితి ఆ షోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ షోలో పాల్గొన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ అదే షోలో పాల్గొన్నారు ఈ మధ్యలో ఎన్నో ఉత్కంఠభరిత పరిణామాలు ఎంతో పోరాటం ఒక రకంగా చెప్పాలంటే చావు బతుకుల పోరాటం లాగానే చేశారు ఈ చావు బతుకుల పోరాటంలో ఆయన ఎదుర్కొన్న నిజంగా కూడా గడిచిన సెప్టెంబర్ను తర్వాత ఈ మధ్యకాలం అంతా కూడా ఆయనకు ఒక క్షణమొక యుగంలా గడిచింది ఏది మొన్న ఎలక్షన్స్ ఫలితాలు వచ్చేంత వరకు క్షణమొక యుగంలా క్షణమొక యుగంలా కాదు క్షణమొక పోరాటంలా చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక కేసు లేని కేసు ఒక కేసు లేని కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి అందులోనే జైలుకు పంపించి సరే పంపించండి కోర్టులు పంపించాయంటారు మరి కోర్టులు ఏ ఆధారాలతో పంపారు ఏంటి అవి మనం చెప్పలేము మనకు తెలియదు కానీ కేసు లేని కేసులో ఆయన ఇరికించి దాంట్లోంచి జైలుకు పంపి 53 రోజుల పాటు జైల్లో ఉంచితే ఎలక్షన్ల ముందు ఆయన జైల్లో పెడితే ఏమీ కాదనుకుంటే ఆయన జైల్లోనే వ్యూహరచన చేశాడా జైల్లోనే ఇంకేమన్నా చేశా మనకు తెలియదు బయటకు వచ్చినాక ప్రజలు ఆయనకి జై కొట్టారు ఆయన ఇంకొంతమందిని కలుపుకున్నాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ కలుపుకోవడంలో వ్యూహం ఏంటి అప్పటిదాకా కలుస్తారని అనుకుంటున్నారు అందరూ కన్ఫర్మేషన్ లేదు కానీ జైల్లో ఉన్నప్పుడు కలవడానికి ఎన్న పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి ఇప్పుడు ప్రకటిస్తున్న మా పొత్తు కుదిరింది అన్నాడు అంటే జైల్లోనే వీళ్ళిద్దరు జై కొట్టుకున్నారా అనేది ఒక కాన్సెప్ట్ తర్వాత చంద్రబాబు నాయుడిని జైల్లోనే అంతమొందించడానికి కుట్ర జరిగింది అని కొంత చర్చ జరిగింది అప్పటిలో దానికి కొన్ని లాజిక్స్ కొన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లాగా చెప్పారు ప్రూఫ్స్ లేకపోవచ్చు నాకు తెలియదు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లాగా ఏదో ట్యాంకులో ఏదో కలపాలని చూశారని లేకపోతే ఆయనకి కొంత ఆహారం మంచిగా అందకుండా చేయాలని లేకపోతే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని కూడా వాళ్ళు చెక్ చేసి ఏదో చేయాలి సంథింగ్ సంథింగ్ ఏవో అనుమానాలు అయితే వ్యక్తం చేశారు తర్వాత
ఆయన की మినిమం వసతులు కూడా లేకుండా చేశారు జైల్లో ఆ వయసుకు తగ్గ గౌరవం ఇవ్వలేదు ఆయన హోదాకు తగ్గ మినిమం కటసి కూడా చూపించలేదు అనేది ఒకటి చెక్క కుర్చి వేశారని తర్వాత ఆయన పడుతున్న ఆవేదన మరి ఏమనుకునారో తల గోడకేసి బాదుకుంటాడు అనుకునారేమో గానీ అది చూడడానికి కూడా కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి కొంత మానిటర్ చేయడానికి చూసి ఒక రకమైన రాక్షస ఆనందం పొందాలని ఏర్పాటు చేసుకున్నారని కూడా చెప్పేవాళ్ళు ఇందులో పెద్ద సీక్రెట్ ఏముంది అందులో పని చేసే వాళ్ళే కొంత బయటికి లీక్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి చంద్రబాబు నాయుడు అంత తల గోడ కొట్టుకుని ఏడ్చి వాళ్ళ విలపించే రకం కాదు అలాగనే సాడిస్ట్ సైకో కూడా కాదు చెప్పే కదా స్థితప్రజ్ఞత ఉంది ఆయనకి సో అది ఒకటి అయితే దాని మీద ఆయన ఎప్పుడు నోరు మెదపల ఏదో ఒక మాట అలా అనేవాడు చివరికి నన్ను జైల్లోనే మట్టుబెట్టాలని కూడా ఈ దుర్మార్గులు చూశారు అని అంతకుమించి ఇంకొక మాట కూడా ముందుకెళ్ళలేదు కానీ ఈ బావమరిది బాలకృష్ణ నిర్వహించిన ఈ అన్స్టాపబుల్ షోలో ఇంకేదో చెప్పినట్టుగా మనకి ఆ ప్రోమో చూస్తే కొద్దిగా అనిపిస్తుంది అనిపించడమే కాదు ఆయన ఇంకొక మాట ముందుకెళ్ళి ఎవ్వండి వదిలేదులే అని కూడా అన్నాడు ఎవరిని వదిలేయలే అంటే జైల్లో ఏం జరిగిందో ఆయనకి ఒక క్లారిటీ ఉంది ఎలా ఉంది ఏంటి అనేది ఆయన స్థాయిలో ఆయనకు ఉంటుంది మనకు ఉండదు సో ఇది రెండవది తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఒక ఒక దశ దిశను నిర్ణయించే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం జైల్లో జరిగింది అని చెప్పారు అంటే బహుశా అది ఇంకా ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వలేదు కాబట్టి నేను అనుకుంటున్నాను బహుశా అది జనసేన బీజేపీతో పొత్తే అనుకుంటున్నాను నేనైతే ఆ పొత్తు కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి ఆయన అక్కడికి పలకరించిన పరామర్శించిన వెళ్ళారు జైలుకి అపాయింట్మెంట్లో ములాఖత్తులో ఆ బయటకు రాగానే ఆయన పొత్తు ప్రకటించాడు కాబట్టి బహుశా అదే రాష్ట్ర గతిని దశ దిశని మార్చే నిర్ణయము అని అన్నారేమో చంద్రబాబు నాయుడు ఆ ప్రోమోలో అని నేను అనుకుంటున్నాను మరి ప్రోగ్రాంలో అది తర్వాత విషయం సో ఈ మొత్తంతో పాటు బాలకృష్ణ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు చంద్రబాబు నాయుడిని ఈ సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంత కాలం చంద్రబాబు కళ్యాణ్ బాబు ఉంటారట కలిసి ఉంటారట నిజమేనా అని ఇదేంటిది నాకు అర్థం కాలేదు ఇది రెండు రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు భారత రాజకీయ చరిత్రలో ఏ రెండు రాజకీయ పార్టీలు శాశ్వతంగా కలిసి ఉన్న దాఖలాలు అయితే లేవు అలాగనే శాశ్వతంగా విడిపోయిన దాఖలాలు కూడా లేవు కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు మరి ఇక్కడ సూర్యచంద్రులతో పోల్చి బాలకృష్ణ అన్నారు అంటే ఏంటి దాంట్లో దాని అంతరంగం ఏంటి మొన్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పరోక్షంగా కూటమి పార్టీలు అన్నీ కలిసి పనిచేయాల్సిందే క్షేత్రస్థాయిలో ఒకరికొకరు సహకరించుకోవాల్సిందే ఈ కూటమి ఇంకా ఇంకా ఇలాగే ఇలాగే కొనసాగుతుందని పరోక్షంగా 29 ఎన్నికలకు కూడా కూటమి ఇలాగే ఉంటుందనే సిగ్నల్స్ ఇచ్చారు నోట్ దిస్ పాయింట్ బాలకృష్ణ మరి ఆ దృష్టితో అన్నారా లేకపోతే ఇంకేమన్నా ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్యే మూడోసారి ఎమ్మెల్యే మామూలు ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయనకి ఏమన్నా సిగ్నల్స్ ఉండి ప్రజల్లోకి ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన కొన్ని కీలకమైన సిగ్నల్స్ని ప్రజల్లోకి వదలాలనుకున్నారా అనేది ఇక్కడ కీలకమైన పాయింట్ సో ఈ అంశాలు అన్నీ చూస్తే ఏదో ఒక రాజకీయపరమైన పరిణామానికి సంబంధించి ఇక్కడ బీజం పడింది అని అనిపించక మానదు సో దీని మీద మనం చర్చించబోతున్నాం ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు ఉన్నారు అలాగే జనసేన యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు అందరికీ నమస్కారం అండి యా ఒకసారి మనం ఆ ప్రోమో చూద్దాం ఒకసారి ఆ ప్రోమో చూస్తే దాంట్లో కొన్ని విషయాలు అర్థమవుతాయి ఆ విషయాలను వన్ బై వన్ మనం చర్చలోకి వెళదాం అభిమానులు వేరు బాలయ్య వేరు కాదు బాలయ్య అభిమాను ఒక్కడే పంట మళ్ళీ మొదలైంది ఇంకా మొదలు పెడదామా
దేశ రాజకీయ చరిత్రలో ఎర్రగని విజయాన్ని అందుకున్న చాణక్యుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆ బావ గారు వి బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు चमत्कार समय स्फूर्ति गीत दाटे मनिषिसम गीत दाटे बाबा ఇప్పుడు ఆ సమయంలో అంటే ఆ క్షణం మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉందామా నేను బస్సులో ఉన్నాను మిమ్మల్ని అరెస్ట్ చేశాము రాత్రంతా తలుపు కొడితే తలుపు కూడా తీయలేదు అంటే మొదటి రాత్రి జైల్లో ఎలా గడిచింది మా మనసులో సావును గురించి ఆలోచన ఆ 53 రోజులు కూడా అదే జరిగింది బట్ నేను మాత్రం తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను ఆకాశం సూర్యచంద్రులు ప్రాంతాలలో బాబు గారు కళ్యాణ బాబు అంటున్నారు ఏమో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసారు మీటింగ్ అది ఆ జైలు వాడల మధ్య ఆ లోపల అంటే అక్కడ ఏం జరిగింది అని ప్రజలకు తెలియాలి బాబు రెండు నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు మేము ఇద్దరం మాట్లాడాం నూతనమైన చరిత్ర రాయడానికి సమయ స్ఫూర్తిగా నిర్ణయించడం అనేది ఒక హిస్టారికల్ డెసిషన్ కఠినమైన చాయిసెస్ మరి ముందుంచుతాను నేను బాలయ్య కోసం ప్రేమక బాలకృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ జోక్స్ ఉంటాయి వైజాగం జోడ నేను నా చాయిస్ పెట్టలేదు మా చెల్లెలతో రొమాంటిక్ సినిమా చూసింది ఒకటి చెప్పండి నువ్వు మరీ క్రాస్ ఎగ్జామ్ చేస్తే చాలా సమస్యలు నువ్వు బాబా మీరేమో ధోని లాంటి లీడరు నేను నేనేమో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఆల్వేస్ ఐ ప్రిఫర్ విరాట్ కోహ్లీ ఎలాంటి ఆన్సర్ అవ్వాలంటే చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోవాలి పంచాయతీ నేనే తీర్చాలి మా చెల్లె భువనేశ్వరి నా కూతురు బ్రహ్మిణి ఇప్పుడు ఇంట్లో ఎవరు బాస్ మాకి పెద్ద సమస్య అయిపోయింది నేను డ్రైన్ చేసి పంపించాం ఇప్పుడు బాగా ఆట ఏంటంటే ఇప్పుడు మా చెల్లయ్య మీకు ఒక 500 ఇచ్చి సామాన్లు ఉరుకు రమ్మంది అనుకోండి ముందు భద్రంగా దోవిలో ఇప్పుడు మీ లైఫ్ లో షుగర్ ఎవరు బా నీ లైఫ్ లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి నా లైఫ్ లో ఒకటే షుగర్ మీ లైఫ్ లో ఉల్లిపాయ ఎవరు నన్ను ఎన్ని ట్రికెలు అడిగారా నేను మొత్తం చెప్తా వాట్ ఈస్ ద నాటియస్ థింగ్ యు డిడ్ ఇన్ చైల్డ్హుడ్ బలాయన చెప్పు నన్ను అడిగారు బా నన్ను అడుగు నేను స్టూడెంట్ డేస్ లో నేను మాస్ హీరో అయితే మీరు మాస్ లీడర్ బోత్ ఆర్ నాట్ సేమ్ ఒకప్పుడు నేను ఏం చెప్పానంటే థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ ఇప్పుడు అది గారు నా స్లోగన్ థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ ఎప్పటికైనా ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష సో ఈ ప్రోమో చూసినప్పుడు అందులో సరే ఓకే పర్సనల్ ఇష్యూస్ కొన్ని ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కానీ లైఫ్ స్టైల్ ఇవి ఓకే అవి గతంలో కూడా వచ్చాయి అవి కొన్న రిపీట్ అయినట్టు కూడా అనిపిస్తుంది బట్ పొలిటికల్గా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ అండ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మధ్య ఉన్న కెమిస్ట్రీకి సంబంధించి కానీ అట్ ది సేమ్ టైం తెలుగు జాతి కోసం చంద్రబాబు పడే తపన కానీ అది ఫ్రమ్ ది బిగినింగ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జాతి తెలుగు జాతే ముఖ్యం అనే రకంగా ఆయన మాటలు ఉంటాయి వీటిల్లో ఇందాక నేను చెప్పిన కీలకమైన పాయింట్స్ని టచ్ చేస్తూ చూసాం మనం నేను మళ్ళీ చెప్తున్నాను నిజానికి ఒక టెలివిజన్ కానీ లేకపోతే ఒక సినిమా సంస్థ కానీ లేకపోతే ఇంకోటి చాలా రకాల రియాలిటీ షోలు చేస్తూ ఉంటారు అది వేరు బట్ ఇక్కడ ఇద్దరు రాజకీయ ప్రముఖులు దట్టు
బాబా మరుదులు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన గడిచిన ఈ ఏడాది కాలంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, వాటికి సంబంధించి ప్రజల్లో ఉన్న కొంత ఆతృత, ఆరాటం, ఉత్సుకత, ఇవన్నీ చాలా రకాల భావాలు ఉన్నాయి ప్రజల్లో. వీటి మీద ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో ఏం చెప్పారు, కొంత లీడ్స్ లాగా వచ్చినాయి, కొంత లీక్స్ లాగా వచ్చినాయి. సో వాటిని బట్టి ఎలా ఏం మాట్లాడారు ఆయన, ఎలాంటి ఒక రకంగా చెప్పండి ఎలాంటి ఎమోషన్స్ ఆయన ఫీల్ అయ్యాడు జైల్లో ఉన్నప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు, ఇంకా కొన్ని సందర్భాల్లో, తర్వాత ఆ చరిత్ర సృష్టించిన ఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ మాట్లాడదాం మనం. సో వీటిని కూడా ముందుగా విక్రమ్ గారు, పట్టాభి గారు అండ్ విజయ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా విక్రమ్ గారు, అంటే ఫస్ట్ ఆ అరెస్ట్ అయిన సందర్భంగా ఏంటి అనే దానికి ఆయన మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. బయటకు వచ్చినాక కూడా, జైలు నుంచి బయటకు వచ్చినాక, ఎలక్షన్ అప్పుడు కూడా నన్ను అరెస్ట్ చేశారు అక్రమంగా అని అన్నారు. కానీ అరెస్ట్ ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద ఆయన ఎప్పుడు ఓపెన్ అవ్వాల. కానీ ఇక్కడ ఆ ప్రోమో చూస్తే మనకు అర్థమవుతుంది కొంత ఓపెన్ అయ్యారు అని. అంటే బస్సు వాళ్ళు ఎంతసేపు కొట్టే నేను డోర్ తీయలేదు కానీ అరెస్ట్ చేశామని, అంటే ఇక చట్టాన్ని గౌరవించాలి సంథింగ్ అట్లా లీడ్ అయింది బట్టి అనిపించింది. సో దీన్ని బట్టి ఆయన ఏం చెప్పాలనుకున్నారు గతంలో చెప్పండి, ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీకేం అర్థమవుతుంది, మీకేం ఆ విశ్లేషణ దాని మీద విశ్లేషణ ఏంటి? అంటే ఒకటండి, అంటే తన అరెస్టుని ప్రజలకు వదిలిపెట్టేశారు దాన్ని ఎన్నికల్లో. అంటే దాన్ని ఒక దాని నుంచి లబ్ధి పొందాలనేది పెద్దగా ఆయన ఆలోచించలేదు. మీరు అన్నట్టుగా ఏంటంటే దాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకోలే, దాన్ని గ్లోరిఫై చేసి ఇట్లా జరిగింది అట్లా జరిగిందని ప్రజల్లో ఒక ఇంకా వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నించిన దాఖలాలు కనపడలేదు చంద్రబాబు నాయుడు గారికి. మీరు అన్నట్టుగా ఆయనకి కొంత స్థితప్రజ్ఞత, కొంత ఏంటి చాలానే స్థితప్రజ్ఞత ఉన్నది. నాకు తెలిసి మా ఆయన మొత్తం పొలిటికల్ కెరీర్లో కేవలం రెండే రెండు సందర్భాల్లో కొంత ఎమోషనల్ అయ్యారు. ఒకసారి తన తల్లిగారిని ప్రస్తావన రాజశేఖర రెడ్డి తెచ్చినప్పుడు, మీకు తెలుసు అసెంబ్లీలో తెచ్చినప్పుడు, అప్పుడు కొంత నీళ్ళు పెట్టుకున్నారు ఆ రోజు, కొంత ఎమోషన్ అయ్యారు. తర్వాత లాస్ట్ టైం మనం చూసి ఆయన సతీమణి గురించి మాట్లాడినప్పుడు బరెస్ట్ అయ్యారు. అంత సందర్భంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా ఆయన ఎక్కడ కూడా తొణకలేదు, బెణకలేదు. అదేవిధంగా అరెస్ట్ చేస్తారన్నప్పుడు అరెస్టు ఏ విధంగా చేస్తారనే దాని మీద ఆయన క్వశ్చన్ చేశారు తప్ప మిగతాది ఎక్కడ కూడా ప్రతిఘటించలే. అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టారు, పూర్తిగా సహకరించారు తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇదంతా జరిగింది. అయితే ఒకటి ముందైతే అన్స్టాపబుల్ గురించి కూడా మనం కొంత చెప్పుకోవాలి. అన్స్టాపబుల్ ఇప్పుడు చాలా క్రేజ్ ఉన్నటువంటి షో, అది చాలా సక్సెస్ఫుల్. మనకు తెలిసి తెలుగులో బాలకృష్ణ గారు ఆయన నేనైతే చాలా ఇంటర్వ్యూలు కొన్ని చాలా చూశాను ఆయన. అంటే కొంతమంది సినిమా వాళ్ళు వాళ్ళందరినీ పిలిచి, కొంతమంది పొలిటీషియన్స్ని అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా పిలిచి అట్లా చేశారు, బాగా ఎంటర్టైన్ చేయటం, తర్వాత కొన్ని అడగటం, అంతకుముందు వాళ్ళు చెప్పని కూడా కొన్ని చెప్పడం, ఎంటర్టైన్ చేయటం అనేది బాగా ఉంది. అదేవిధంగా ఇందాక కూడా మీరు అన్నారు, ఒక రెండేళ్ల క్రితం అనుకుంటా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిచినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆగస్టు సంక్షోభం గురించి అసలు ఏం జరిగింది, అప్పుడు కరెక్ట్ ఎన్టీ రామారావు గారిని ఎందుకు అన్సీట్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఆయన ఓపెన్ అప్ అయ్యారు. ఆయన ఓపెన్ అప్ అయ్యాడు, బాలకృష్ణ కూడా ఓపెన్ అయ్యాడు, మేమందరం కూడా సహకరించాం. అంటే ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది, ఈ నానా చెత్త వాగే వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు అయింది వచ్చింది. దానికి వన్స్ ఫర్ ఆల్ పుల్ స్టాప్ పెట్టారు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చరిత్రలో కొన్ని జరిగినప్పుడు వాటిని కరెక్ట్ వెర్షన్ చెప్పాల్సిన అవసరం వాళ్ళే వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళంతా ఎజ్యూమ్ చేసుకుంటాం మనం, అంతే. వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు కాబట్టి, వాళ్ళే పాత్రదారులు కాబట్టి చెప్పాలి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ప్రజల్లో ఏ విధంగా స్పందన వచ్చింది అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఒకసారి చరిత్రను కూడా చూసినట్లయితే ఇటువంటి అక్రమ అరెస్టులు జరిగినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు, గతంలో నెల్సన్ మండేలా, అంతకుముందు లోకనాయకు జయప్రకాష్ నారాయణ, చరిత్ర మారిపోయింది. వాళ్ళని ఎప్పుడైతే అక్రమంగా జైల్లో అరెస్ట్ పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ పెట్టినప్పుడు, కానీ నాకు బాగా గుర్తు జయప్రకాష్ నారాయణ గారు జైల్ డైరీ అని పుస్తకం రాశాడు. అంటే ప్రతిరోజు జైల్లో ఏం జరిగిందనేది రాసేవాడు. రాస్తే అది చాలా అద్భుతమైన పుస్తకం అనమాట, నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకాలు అది ఒకటి. అంటే డెమోక్రసీని ఏ విధంగా చంపేయడానికి ప్రయత్నిస్తే
ఏ విధంగా రివోల్ట్ అవుతున్నారు జనం అదే విధంగా అప్పుడు అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి జనతా పార్టీగా ఫామ్ అయింది అప్పుడు ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి అంటే ఆ పొత్తు అప్పుడు బయటికి రావటం అనేటువంటిది జరిగింది అది లేకపోతే ఇంకా అంత సమయం పట్టేది ఆయన వచ్చి ఒక దోలాయమాన పరిస్థితిలో ఉన్నది ఆ విషయంలో ఇంకోటి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ప్రస్తావించాలి ఆయన్ని కూడా ఎందుకంటే డెమోక్రటిక్ నామ్స్లోనండి రెడీ టు రెస్పాన్స్ అనేది అంటే ఒక అంటే సమాజంలో ఒక చెడు జరుగుతున్నప్పుడు లేకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక ప్రజాస్వామికమైనటువంటి జరుగుతున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ముందుకు రావడం కూడా ఒక ప్రజాస్వామిక లక్షణం అది నిజానికి అది ప్రజలకి అది సరైన సందర్భం కూడా కూడా ఆయన ఆయన ఎక్కడ కూడా ఇంకా అంటే ఆలస్యం చేయకుండా బయటకు వచ్చి మేము పొత్తు పెట్టుకుంటున్నాం అనేది తర్వాత మైల్ స్టోన్ అయింది రెస్ట్ అది అంత ఆ విధంగా చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే అన్స్టాపబుల్లో నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆయన ఓపెన్ అప్ అయినట్టుగా కనపడుతుంది చూస్తుంటే అలాగే అనిపిస్తుంది లేకపోతే మామూలుగా ఒక ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ గా ఎవరైనా పెట్టే దాన్ని మనం టేక్ అప్ ఆయన స్ట్రగుల్ అయ్యారండి చాలా సఫర్ అయ్యారు సాక్రిఫైస్ చేశారు దేనికి ఇవన్నీ అంటే ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పబ్లిక్ అంతే స్టేట్ స్టేట్ కోసం ప్రజల కోసం రైట్ పటాబి గారు గుడ్ ఈవినింగ్ అండి మీకు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అన్స్టాపబుల్ చూశారు ఇప్పుడు చూశారు కదా నేను మళ్ళీ చెప్తున్నా ఈ షో అన్స్టాపబుల్ అనే ఒక ఒక రియాలిటీ షో కోసము ఒక ఇంటర్వ్యూ షో కోసము లేకపోతే ఆహాలో వాళ్ళు రెగ్యులర్గా చేసే ఇతర ప్రోగ్రాములు కాదు ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి దట్టు బాలకృష్ణ చేసిన షో కాబట్టి ఇందులో కొన్ని లీక్స్ లీడ్స్ వచ్చాయి కాబట్టి షో ఈ డిబేట్ అంతే అదంతట ఇది ఇంకోటి కాదు సో ఇది చూసినప్పుడు ఈ ప్రోమో చూసినప్పుడు మీకు ఇనిషియల్గా ఏమనిపించింది డీటెయిల్స్లోకి తర్వాత వెళ్దాం వికే గారు మీకు పెద్దలు విక్రమ్ గారికి అదేవిధంగా నా మిత్రులు గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదే ఈ అన్స్టాపబుల్ లేటెస్ట్ సిరీస్ సీజన్ సంబంధించి మొట్టమొదటి ఎపిసోడు యా లేటెస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడు మన అందరి మా అందరి అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారితో బాలకృష్ణ గారు అది చేయటం దానికి సంబంధించినటువంటి ప్రోమో ఇప్పటికే విపరీతంగా వైరల్ అయింది అది చూసిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కూడా ఆయన మనసు విప్పి ఫ్రీగా మాట్లాడుకునేటటువంటి అవకాశాలు ఎక్కువ ఆయనకు దొరకవు ఎందుకంటే ఎక్కువగా ఆయన మీటింగ్స్ బహిరంగ సభలు కానివ్వండి లేదంటే ప్రెస్ మీట్లు కానివ్వండి లేదంటే ఏదైనా రివ్యూలు ఏదో సమ్మిట్స్ ఇటువంటి వేదికల మీద నుంచి మాట్లాడతారు అంటే ఫ్రీగా నవ్వుతూ ఉన్న విషయాల్ని ఓపెన్గా మాట్లాడుకునేటటువంటి అవకాశం ఆయనకి నాకు తెలిసి వెరీ రేర్ అటువంటి ఒక అవకాశం బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ వేదిక పైన ఆయనకు దొరికింది ప్లస్ ఆ షో యాంకర్ చేసేది కూడా ఆయన సొంత బావమరిది కుటుంబ సభ్యుడు ఎంతో సరదాగా చలాకీగా ఉండేటువంటి వ్యక్తి సో అంటే ఆ ఓవరాల్ అట్మాస్ఫియర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో ఎపిసోడ్ ఫస్ట్ టైం ఇంతకుముందు అన్స్టాపబుల్ షోలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా చాలా విషయాలు చాలా ఓపెన్గా మన మేమైతే ఊహించాల అంత ఓపెన్గా మాట్లాడతారు నవ్వుతూ ఫోన్లో ఆ రోజున భువనేశ్వర్ గారికి అనుకుంటా ఫోన్ చేసి నాకు తెలిసి ఐ లవ్ యూ కూడా చెప్పినట్టున్నారు ఏదంటే ఆ రేంజ్లో బాబు గారు ఓపెన్ అవుతారా ఎస్వి యూనివర్సిటీలో టూ వీలర్ పైన వాళ్ళు చేసినటువంటి విన్యాసాల దగ్గర నుంచి అన్ని చాలా విషయాలు చెప్పారు చంద్రబాబు గారు అంటే మేము 2019-24 మధ్య ఇనీషియల్ 2.5-3 ఇయర్స్ మాకు చాలా సమయం దొరికేది చంద్రబాబు గారితో పెద్దగా ఆఫీస్లో కూడా ఎక్కువ మంది నాయకులు ఎవరు ఉండేవాళ్ళు కదా మేము ఏదో 4-5 ఉండేవాళ్ళం మాతో కూడా చాలా జోవియల్గా అంటే ఆయన బయట అనుకున్నది వేరు నిజంగా కూడా ఆయన ఓపెన్ అయి మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడతారు చాలా నవ్వుతూ మాట్లాడతారు చాలా జోవియల్గా మాట్లాడతారు సరదాగా ఉంటారు జోక్స్ క్రాక్ చేస్తారు వాళ్ళు గతంలో చేసినటువంటి కాలేజీలో చేసినటువంటి అల్లరి పనులన్నీ మాకు కూడా చాలా విషయాలు చెప్పారు సో
కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ ఇవాల్ మళ్ళీ అన్స్టాపబుల్ వేదిక పైన క్రియేట్ అయింది కాబట్టి ఆయన ఆ రకంగా మాట్లాడారు అనిపిస్తుంది నాకు. సో రెండోది ఏంటంటే 2000 మొన్న ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆయన అరెస్ట్ కావటం కానివ్వండి, అంటే అంతకుముందు ఎపిసోడ్ ఆయన అరెస్ట్కి ముందు రికార్డ్ చేసినటువంటి ఎపిసోడ్, ఆయన అరెస్ట్ అవటం ఆ తర్వాత రిలీజ్ అవటం ఎలక్షన్స్, సో ఆ సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే అసలు ఏం జరిగింది, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఆ రోజున ఉన్నాయి, ఆయన జైల్లో ఏ రకంగా గడిపారు, ఇవన్నీ కూడా ప్రజలకు కూడా చాలా తెలుసుకోవాలి. ఇందాక విక్రమ్ గారు అన్నట్టు ఆయన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా దాన్ని సెంటిమెంట్లుగా ఎక్కడ వాడుకోలేదు లేదండి వాళ్ళ అంటే, కానీ ప్రజల గుండెల్లో అయితే అది ఉందండి. అకారణంగా ఒక పెద్ద మనిషిని 53 రోజుల పాటు నిర్బంధించారు, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి పూట తీసుకువెళ్ళిపోయారు. ఆయనకి కనీస సౌకర్యాలు ఆ రోజు మనందరికి తెలుసండి, ఆయనకి వేడి నీళ్లు ఇవ్వటానికి కూడా ఇప్పించడానికి కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందండి. ఏదో ఒక బకెట్ వేడి నీళ్ల కోసం కోర్టులో మా లీగల్ టీం వాదించాల్సి వచ్చింది. అంటే ఆ స్థాయిలో ఆయన్ని హింసించారు, ఏదో ఆయన మంచం మీద పరుపు కోసం ఒక బకెట్ వేడి నీళ్ల కోసం వాటి కోసం మా లీగల్ టీం ఫైట్ చేస్తే అప్పుడు ఆయన కొద్దిగా వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి. అంటే ఆ స్థాయిలో ఆయన ఇబ్బంది పెట్టారు, కానీ ఏ రోజు కూడా బయటకు వచ్చిన తర్వాత దాన్నే ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకుని ఆయన ఏమీ ప్లే చేయలా, రకరకాలైనటువంటి ప్రజా సమస్యలపైన మాట్లాడారు. కానీ ఇవాళ ఈ షో ద్వారా అసలు ఏం జరిగింది, ఇవాళ ఏమి ఎన్నికలు లేవు, ఏదో సెంటిమెంట్ సంపాదించాలనుకున్న అవసరం కూడా లేదు ఆయన ముఖ్యమంత్రి ఇవాళ. కానీ ప్రపంచానికి కూడా కొన్ని విషయాలు బాలకృష్ణ గారు వేసినటువంటి ప్రశ్నల ద్వారా తెలియటం అనేది వాళ్ళు నిజంగా అంటే అది కూడా అవసరం, ఎందుకంటే పాపం నిజంగా ఆ వయసులో ఆ మనిషిని ఆ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది అసలు ఏమాత్రం కూడా మానవీయమైనటువంటి చర్య కాదు అది. అయితే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఇబ్బందులు పెట్టారని మాత్రమే మనకి ప్రజలకి తెలుసు, ఏది అది వాళ్ళు చెప్పడం వల్ల ఆయన అక్కడక్కడ కొన్ని ప్రస్తావించడము, లేకపోతే మీ నాయకులు చెప్పడము, లేకపోతే జైలు వర్గాల ద్వారా లీక్ అవడము, అక్కడ కొన్ని రోజులు అక్కడే ఉన్నారు కాబట్టి భువనేశ్వర్ గారు కుటుంబ సభ్యులందరూ వాళ్ళు కొద్దిగా బాధను వ్యక్తం చేస్తూ మాట్లాడే మాటల వలన ఇబ్బందులు పెడుతున్నారని మాత్రమే తెలుసు. అంతకు మించి ఏం జరిగిందనేది ఈ షో ద్వారా వస్తుంది అనేది మనకి ప్రోమో చూస్తే అర్థమవుతుంది ఒక పాయింట్. రెండవది అత్యంత కీలకమైన పాయింట్, బాలకృష్ణ అడిగిన ప్రశ్న, సూర్యచంద్రులు ఉన్నంతకాలం చంద్రబాబు కళ్యాణ్ బాబు కలిసి ఉంటారు అట్ట కదా అని అడిగిన ప్రశ్న, నాకైతే రాజకీయాల్లో ఇది సాధ్యమా అని ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ పడింది దాని మీద. విజయ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ కుమార్ గారు, ఈ అన్స్టాపబుల్ అనే ఈ ఇంటర్వ్యూ బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని చేసిన ఈ ఇంటర్వ్యూ కొన్ని కొన్ని రాజకీయ పరమైన కొన్ని కీలకమైన సందేహాలకో లేకపోతే ప్రశ్నలకో కొంత సమాధానం ఇచ్చిందని మనకు ఆ ప్రోమో చూస్తే అర్థమైంది, అందుకే నేను ప్లే చేశాను. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, ఒక చారిత్రాత్మకమైన రాష్ట్ర గతిని మార్చేసే ఒక నిర్ణయానికి పునాది పడింది నాంది పడింది అనేది ప్రోమోలో ఆయన చెప్పారు. అంటే నేను అనుకున్నది అదేంటో క్లారిటీగా తెలియదు, కానీ నేను అనుకుంటున్నది అయితే ఆ పొత్తు గురించి అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అప్పటి వరకు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటాయట, బీజేపీకే ఇష్టం లేదట, ఇట్లాంటి చర్చలే ఉండేవి, కానీ బీజేపీ వద్దంటే మరి జనసేన పొట్టు పెట్టుకుంటుందా, ఇలాంటి డౌట్స్ ఉండేవి. కానీ ఆ జైల్లోకి వెళ్ళి వచ్చినాకే పవన్ కళ్యాణ్ గారు నేరుగా వచ్చి ప్రకటించేశారు కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పిన మాటల్లో చారిత్రాత్మకమైన నిర్ణయానికి పునాది పడింది అనే మాటని నేను ఈ పొత్తుకు సంబంధించి అనుకుంటున్నా. మీకేమనిపించింది చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్న దాని మీద, అదేనా ఇంకేమైనా ఉందా టోటల్గా ఇంటర్వ్యూ మీద మీకేమనిపిస్తుంది? ముందుగా వెంకటేష్ గారు మీకు, అలాగే విక్రమ్ గారికి, అలాగే పట్టాభి గారికి, ఏబిఎన్ వీక్షలు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తానండి. నమస్తే అండి. వెంకటేష్ గారు సార్, వాస్తవానికి చెప్పాలంటే మీరు ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు అది సాధ్యమా అని ఒక మాట చెప్పడం జరిగింది. సాధ్య అసాధ్యాలకి పక్కన పెట్టి ఈరోజు సుసాధ్యం చేసుకోవడానికి
ఎందుకు చేసుకున్నారంటే లాస్ట్ టైం కూడా అనేక సందర్భాల్లో మనం డిబేట్ లో మాట్లాడుకుంటున్నప్పుడు 2022 నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను. అది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ఇప్పటం సభలో మాట్లాడారో ఆ రోజు నుంచి కూడా మనం మాట్లాడుతున్నాం. తెలుగుదేశం ఇదవుతుందా లేకపోతే తెలుగుదేశం బీజేపీ ఎలా కలుస్తుంది, ఇవన్నీ చాలా మాటలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ఒకే ఒక్క రీజన్ అండి, ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా అప్రజాస్వామ్యబద్ధంగా ఇవి రెండే ఉన్నాయండి. దాన్ని బేస్ చేసుకుని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. 2019-24 మధ్యలో అప్రజాస్వామికం ప్రజాస్వామికం రెండు ఉండడం వల్ల అక్కడ మనం ప్రజాస్వామ్యంతో ఉండే పార్టీలన్నీ కలుస్తాయి అనేది ఎస్టిమేషన్ వేసాం. ఎప్పుడు వరకు కలిసి ఉంటాయి, మళ్ళా ప్రజాస్వామికంగా అందరూ కలిసి ఉన్నప్పుడు ప్రజాస్వామికంగా ఉండే పార్టీల మధ్యలో మాటలు ఉంటాయి, పోటీలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే అప్రజాస్వామికం ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉంటుందో అప్పటి వరకు కూడా మరి ప్రజాస్వామికంగా ఉండే వాళ్ళందరూ కలిసి కలిసికట్టుగానే ఆంధ్రప్రదేశ్లో వస్తారు. ఇది వాస్తవం, ఇంతకన్నా మనం మాట్లాడడానికి లేదు. అది చాలా క్లారిటీగా నాకు అనిపిస్తుంది. ఇది నా విశ్లేషణ. దీనికి చాలా క్లారిటీగా ఇంకొక మాట, ఇది సాధ్యమా అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గత 3 నెలల నుంచి కూడా ఒక లీడర్ని ఎంచుకున్నాం, ఆయన నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది క్లియర్. అంటే ఒక 2 పార్టీల్లో ఉన్నప్పుడు ఒక పార్టీ వ్యక్తి క్లియర్గా మీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం, మేము ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు 100% చర్య తీసుకోవచ్చు అని ఒక మాట అనేది 100% ఇది ఎప్పుడూ ఎక్కడా జరగంది. ఇవన్నీ కూడా ఎందుకు అడుగుతున్నాం అంటే ఒక లీడర్కి ఎప్పుడైనా సరే సపోర్టు, మీరు ముందుకెళ్ళండి, మేము మీతో పాటు ఉన్నాము అని మేము చెప్పడం, దాని వెనక అర్థం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసేటప్పుడు ఒక లీడర్ ఉండాలి, ఆ లీడర్తో పాటు అందరం ఉండాలి ఆ ఉద్దేశంతో అన్నాం. ఇది నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చలేని వాళ్ళకి నచ్చదు. వాస్తవానికి చెప్పాలంటే 2024 ముందు చాలా మంది నన్నైతే అదేంటది తెలుగుదేశం పార్టీ వేరు, జనసేన పార్టీ వేరు అని అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. కానీ పరిస్థితులు వేరు, పార్టీలు వేరు, ఎగ్జిస్టెన్స్ వేరు, ఇవన్నీ వేరు. ఈరోజు ఈ 24లో వీళ్ళిద్దరూ కానీ కలకపోయి ఉంటే, మోడీ గారితో పాటు కలకపోయి ఉంటే, మరి ఈ పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 3 నెలల్లోనే 100 రోజులు పండగ చేసుకునే వాళ్ళం కాదు, పల్లె పండగలు చేసుకునే వాళ్ళం కాదు, ఏదీ లేదు. ఇది వాస్తవం. కాబట్టి మాకు అర్థమైంది, ఆ రోజు అర్థమైంది, ఈ రోజు అర్థమైంది, ఈ 3 నాయకులకి ప్రజలు, ఈ దేశం చాలా ముఖ్యం, కాబట్టి వీళ్ళందరూ ఒకే తాటిపైకి వచ్చారు. దిస్ ఇస్ కాల్డ్ లైక్ మైండెడ్ పీపుల్ విల్ ట్రావెల్ ఇన్ ద సేమ్ బోట్. వీళ్ళు 3 ఒకే ఆలోచన ఉంది, అది ప్రజాస్వామ్యం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇదే కలిపింది. ఎప్పటి వరకు కలుపుతుంది ఇది? ఇది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు కలుపుతుంది. ఆ ఇంట్రెస్ట్ కాకుండా వేరే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కానీ, ఈ దేశాన్ని కానీ, ఈ ప్రజల్ని కానీ ఇబ్బంది పెట్టిన రోజు కలిసే పనిచేస్తారు, అందులో డౌటే లేదు. ఇది నాకున్న విశ్లేషణ సార్. రైట్. అయితే పటాభి గారు అక్కడ జైలు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఉన్నన్ని 53 రోజులు కూడా సరే, మీరు నా గుర్తున్నంత వరకు మీరు వెళ్ళాల కలవడానికి ములాఖత్లో, కుటుంబ సభ్యులు వెళ్ళారు, బహుశా అచ్చెన్నాయుడు గారు ఒకసారి వెళ్ళినట్టున్నారు అప్పటి పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి, సరే 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఇది అంటే మీలాంటి వాళ్ళందరూ అక్కడ ఉండి అన్ని పరిస్థితులను మానిటర్ చేసుకుంటూ ఉన్నారు ఫ్రీక్వెంట్గా. లోకేష్ గారు మాత్రం వెళ్ళేవారు ఫ్రీక్వెంట్గా, కుటుంబ సభ్యుడు కాబట్టి. రైట్. ఎనీవే, సో జైల్లో జరిగిన పరిణామాలు కానీ లేకపోతే ఆ జైల్లో ఉన్న 53 రోజుల్లో రాష్ట్ర గతిని మార్చే నిర్ణయాలు ఏం జరిగాయి అంటే ఏమో, ఇంకేం జరిగాయో తెలియదు. అంత పెద్ద నిర్ణయాలు ఇంకేమైనా జరిగాయా ప్రజలకు సంబంధించి, పార్టీలకు సంబంధించి? కానీ మనం గమనించింది మాత్రం సడన్గా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత సడన్గా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, బయటకు వచ్చి ఒక పెద్ద ప్రకటన చేయడం. ఆ చేసిన ప్రకటన కూడా ఒకసారి మనం చూద్దాం, ఒకసారి అది విన్న తర్వాత మీరు మీ మా ఇది చెబుదురు. కానీ నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలే, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో.
ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈరోజు ఎంత అనుభవం ఉన్న వ్యక్తి బిల్ క్లింటన్ తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలని నిజంగా చాలా బాధపడాలి మనం. సో ఆ బైట్ చూస్తే ఒక ఒక చాలా అంటే నేను ఎందుకు దాన్ని అంతగా ఇదే కీలకపడినా అనుకుంటున్నానంటే, అందులో ఆయన చెప్పింది ఇప్పుడు ప్రకటిస్తున్నాను తెలుగుదేశం జనసేన కలిసి పనిచేస్తాయి అన్నారు బీజేపీ అలా. అంటే అప్పటికి బీజేపీతో క్లారిటీ లేదనమాట. అంటే ఆయన మాటలను బట్టి ఆ రోజుకు మనకు అది అర్థమైంది ఏంటంటే బీజేపీ రాకపోయినా వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారనేది మనకు అర్థమైంది. బహుశా ఆ తర్వాత బీజేపీ రావడము, అధికారంలోకి రావడము, ఇవాళ రాష్ట్రానికి నిధుల వరద, ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు చరిత్రకు నాంది పలికిన నిర్ణయం అన్నారేమో అని నా ఊహ. దయచేసి అది మీరు దీన్ని ఇచ్చేసుకోవద్దు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇదేనా అతిపెద్ద గతిని మార్చిన నిర్ణయం? ఏ ఒకటి వీకే గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ బ్లాక్లో అయితే ఉన్నారో స్నేహ బ్లాకు, అదే బ్లాక్లో నేను రెండు పర్యాయాలు నేను ఉన్నాను జైల్లో, స్నేహ బ్లాక్లోనే ఉన్నాను. మొత్తం కలిపి ఒక 25 రోజులు నేను ఆ స్నేహ బ్లాక్లోనే ఉన్నా. నాతో పాటు ఆ బ్లాక్లో ఒక జైలు జీవనం అనుభవించిన నాయకులు కొల్లు రవీంద్ర గారు, దేవినేని ఉమామహేశ్వరరావు, దూళ్ళుపాల నరేంద్ర గారు, మేము నలుగురం స్నేహ బ్లాక్లో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని జైలు జీవితాన్ని గడిపినటువంటి నాయకులు మేము నలుగురం. కాబట్టి ఆ స్నేహ బ్లాక్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, అక్కడ ఆ సెల్ ఏ రకంగా ఉంటుందో, అదేవిధంగా టాయిలెట్స్ ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మాకు తెలుసు. టాయిలెట్స్కి ఆఖరికి పూర్తిగా గోడలు కూడా ఉండవండి, సగమే ఈ హాఫ్ లెవెల్ వరకే గోడలు ఉంటాయి. అలాగే ఉంటాయి అన్నీ కూడా ఇండియన్ టాయిలెట్స్, చెంచల్ కూడా జైల్లో కూడా అలాగే అన్నీ కూడా ఇండియన్ టాయిలెట్స్. మొత్తం స్నేహ బ్లాక్ మొత్తానికి కలిపి ఒకే ఒక వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది, అది కూడా కామన్ టాయిలెట్స్లో ఎక్కడో ఉంటుంది. ప్లస్ అక్కడ దోమలు కానీ ఇవన్నీ మేము అనుభవించినటువంటి వ్యక్తులం కాబట్టి చాలా నాకు చాలా బాధ కలిగేది. అంటే బయట వ్యక్తులకి అక్కడ పరిస్థితులు చూడని వాళ్ళకి, చూడని వాళ్ళ తీరు ఒక రకంగా ఉంటుంది, చూసి అనుభవించిన వాళ్ళకి ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఊహించుకుంటే మాకు నిజంగా ఎంతో బాధ కలిగేదండి. అరే ఎట్లా ఉంటున్నారు పెద్ద ఆయన, సరే మనం అంటే కుర్రాళ్ళం ఏదో మనం అన్ని తట్టుకుని ఉన్నాము, ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సౌకర్యాలు లేకుండా అటువంటి సెల్స్లో అటువంటి టాయిలెట్స్ అవన్నీ అసలు ఎట్లా అసలు అని మాకు చాలా ఇది అనిపించేది. నాకు ఇంకా గుర్తు ఒకరోజు నేను రాత్రిపూట ఆలోచిస్తా, నాకు అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి కొల్లు రవీంద్ర గారికి, అన్నా ఏంటన్నా మన పెద్ద ఆయనకి ఏంటన్నా ఈ కష్టం అని నేను ఫోన్లో కళ్ళెం నీళ్ళు పెట్టుకున్నా. బయట ఎవరికి తెలియదన్నా, మీకు నాకు తెలుసు స్నేహ బ్లాక్ ఎలా ఉంటుందో, ఏ తప్పు చేయకుండా ఏంటన్నా ఈ కష్టం మన పెద్ద ఆయనకి అని చెప్పి నేను కళ్ళెం నీళ్ళు పెట్టుకున్నా. ఎందుకంటే ఆ రోజున కొల్లు రవీంద్ర గారు నేను దాదాపు ఆయన కూడా పాపం చాలా భావోద్వేగానికి లోనయ్యారు ఆ రోజున. అంటే అటువంటి పరిస్థితులు అన్నమాట. సో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి, మేము రాజమండ్రిలో సరే ములాఖాత్ కంటే మాకు కుదరలేదు, ఎందుకంటే లీగల్ టీమును ఫ్యామిలీ మెంబర్స్, అదే ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళేవాళ్ళు, మేము బయట భువనమ్మ గారు ఉన్నటువంటి ఇంటి దగ్గరే మేము అందరం కూడా ఉండేవాళ్ళం, విజయవాడ వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం. సో అక్కడ పరిస్థితులన్నీ మాకు తెలుసు. రెండవది పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్ణయాన్ని అంటే ములాఖాత్కి బాబు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో ఆ రోజున మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో నిజంగా చారిత్రాత్మకం అండి. అప్పుడు చాలామంది ఏమన్నారంటే సార్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెస్ మీట్స్ పవన్ కళ్యాణ్ గారు అప్పటి వరకు మీడియాని అడ్రస్ చేసినటువంటి అనేక ప్రెస్ మీట్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చాలామంది అన్నారు. మీకు గుర్తుంటే ఆ రోజు సాయంత్రం మనం డిబేట్లో పెట్టాం, అనౌన్స్ చేసిన రోజున మీ డిబేట్లో నేను ఉన్నా. మనం ఆ రోజున ఆయన అన్న మాటల గురించి మాట్లాడుకుంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆ రోజున హైదరాబాద్ నుంచి బై రోడ్డు అదే ఎయిర్పోర్ట్కి వెళ్తా ఆ ఓఆర్ఆర్లో వెళుతూ నేను ఆ బిల్డింగ్స్ అన్ని చూశాను, ఎటు చూసినా నాకు చంద్రబాబు గారే గుర్తొచ్చారు. ఐటీ కంపెనీలు అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ కలిగింది అని కూడా అంత చాలా ఇన్డెప్త్ చాలా డీప్గా ఆయన ఎమోషనల్గా అన్ని ఫీల్ అయ్యి మాట్లాడారు ఆయన. కాబట్టి ఖచ్చితంగా
ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ములాఖత్ సందర్భంగా కలవటం, వారిద్దరూ కూడా ఎస్ మనం కలిసి మనం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో పోరాడాలని ఒక నిర్ణయం తీసుకోవటం అనేది నిజంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. రాష్ట్ర ఆ రోజున ఆ అనౌన్స్మెంట్ అనేది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని కంప్లీట్గా మార్చేసింది. ఇక వార్ వన్ సైడ్ అన్న ఒక భావన ప్రజల్లో కల్పించింది. ఆ రోజున బాలయ్యబాబు లోకేష్ గారు అందరూ కలిసి ఆ రోజున అక్కడ మాట్లాడటం, అదేవిధంగా చంద్రబాబు గారు కూడా బయటికి ఆ తర్వాత రిలీజ్ అయింది వచ్చిన తర్వాత మేము ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన ఇన్ఫార్మల్గా మాతో మాట్లాడినప్పుడు కూడా ఉంటే ఏంటి సార్ జైల్లో ఆయన విశేషాలే అడుగుతాం కదా అన్నప్పుడు ఆయన కూడా అన్నారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్నప్పుడు నాకు చాలా ఇదనిపించింది. ముందుగానే ఆయన ఒక నిర్ణయానికి ఆయన అక్కడికి వచ్చే ముందు ఒక నిర్ణయానికి వచ్చేసి ఆయన లోపలికి వెళ్ళారు. మేమేదో అప్పటికప్పుడు ఇద్దరు కూర్చుని ఎస్ అనుకోలేదు. ఆయన లేదు సార్ మనం వీఆర్ గోయింగ్ టుగెదర్ అంటే ముందుగానే ఆయన ఫిక్స్ అయిపోయారు. లేదు నేను ఈ చంద్రబాబు గారికి అండగా నిలబడాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆయన జైలు లోపలికి వెళ్ళారు. వెళ్ళారు బాబు గారిని కలిశారు. సార్ మీ పక్షాన్ని నేను ఉన్నానని చెప్పారు. బాబు గారికి ఒక ధైర్యాన్ని కల్పించారు లోపల. ఆయన కూడా బాబు గారు కూడా ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ రోజున. లేదండి రాష్ట్రం కోసం మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అని ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి రావటం, ఆయన బయటకు వచ్చి అదే విషయాన్ని చెప్పటం. కాకపోతే బీజేపీ విషయానికి వస్తే ఎస్ మీరు అన్నట్టు అప్పటికి ఆ రోజుకైతే క్లారిటీ లేదండి. భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి డిస్కషన్ కూడా నాకు తెలిసైతే ఆ రోజున జరగలేదు. ఆ తర్వాత ఒక రకంగా మళ్ళీ ఆ ప్రెస్ మీట్తో పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి కూడా ఒక కంపల్షన్ క్రియేట్ చేసినట్టే భావించాలి మనం. తప్పని పరిస్థితే కదా బీజేపీ ఒంటరిగా వెళ్ళి అంతే కదండి. ఇప్పుడు రాష్ట్రం కోసం మేమంతా కలిసికట్టుగా ఒక పక్కన నిలబడ్డాం. రాష్ట్రం కోసం నిలబడాలనుకున్న వాళ్ళు ఈ పక్కకు రావాల్సిందే. అవును, హూఎవర్ ఈజ్ యునో ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ దే షుడ్ జాయిన్ అస్ అన్న సిట్యుయేషన్ ఆ రోజుతో క్రియేట్ చేసినట్టు అయింది. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దలు కూడా తెలుసు ఇక్కడెక్కడ ఏమేమి జరుగుతోంది, ఎందుకు ఆ రకంగా చేశారు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆయన పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా తిరుగుతూ ఉన్నారు. ఆయన ప్రజల మధ్య విస్తృతంగా తిరుగుతున్నటువంటి వ్యక్తిని ఆ రోజు నిర్బంధించడం జరిగింది. అంటే ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేయాలి, డెమోక్రాటిక్ గా మనం ఎన్నికల్లో ఫేస్ చేయలేని పరిస్థితికి వచ్చేసింది ఆ రోజున జగన్ రెడ్డికి. కాబట్టి లేనిపోయినవన్నీ క్రియేట్ చేసి తప్పుడు కేసులు పెట్టి లావులు పెట్టారన్న విషయం ఢిల్లీ పెద్దలకు కూడా తెలుసు. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు కూడా ఒక సానుకూల నిర్ణయం తీసుకోవటం, మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయటం. కాకపోతే దీని అంతటికి బీజం ఆ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ములాఖత్తు ఆ దీని మొత్తాన్ని ఈ మొత్తం వ్యవహారానికి బీజం వేసింది. కాబట్టి దానిలో ఎక్కువ భాగం క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే మేము ఎవరు ఆయన అంతటికి ఆయన వచ్చారు, ఒక నిర్ణయం తీసుకుని వచ్చారు, అండగా నిలబడ్డారు. అందుకనే ఇందాక బాలయ్యబాబు అంటాం కాదండి, మేము కూడా కోరుకుంటా ఉన్నాం బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సూర్యచంద్రులాగా కలకాలం ఇద్దరు కలిసి ఉండాలి. ఈ రెండు పార్టీల కలయిక ఇదేదో ఒక్క ఈ 2024 ఎన్నికలకు మాత్రమే కాదు, ఇంకా 10 కాలాలు ఈ రెండు పార్టీల కలయిక కొనసాగాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విషయం చెప్పాలి వీకే గారు, టు బి వెరీ ఆనెస్ట్, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అనేక సందర్భాల్లో నా అదృష్టం నేను చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పనిచేయటం నేను చాలా నేర్చుకుంటా ఉన్నాను. ఆయన క్యాబినెట్ మీటింగ్స్ కండక్ట్ చేసే విధానం కానీ ఆయన చేసే రివ్యూస్ కానీ నేను చాలా నేర్చుకుంటా ఉన్నాను గవర్నెన్స్ గురించి అని. ఆయన కూడా చాలా ఓపెన్గా మామూలుగా అయితే సాధారణంగా ఒక అంత బహిరంగంగా ఒక పార్టీ అధ్యక్షుడిని ఎంత కల అలయన్స్లో ఉన్నా ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఎక్కువసార్లు మనం చూడడం కానీ ఆయన అంత ఓపెన్గా మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా అదే రకంగా రెసిప్రొకేట్ అవుతా ఉన్నారు. అవును, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక ఇవాళ మీరు డ్రోన్ సమిట్ లో మాట్లాడారు, ఇందాక మీరు అందరూ వినే ఉంటారు డ్రోన్ సమిట్ లో మాట్లాడుతూ కూడా ఈ ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడ వేదిక పైన లేకపోయినా మై డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ ఆయన కూడా చాలా వినూత్నంగా ఆలోచిస్తారు, టెక్నాలజీని బాగా ఆయన అడాప్ట్ చేసుకుంటారు, ఈజ్ ఎ డైనమిక్ లీడర్ అని వేదిక పైన ఆయన లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించి వాళ్ళు డ్రోన్ సమిట్ లో మాట్లాడారు. ఏంటంటే ఈ విష్ఫుల్ థింకింగ్ అనేది ఉండడం మంచిది. ఇప్పుడు మీకైనా మీ పార్టీ నాయకులకైనా, విజయ్ కుమార్ గారు కూడా ఇందాక అదే చెప్పారు, అలాగే ఆ పార్టీ నాయకులు అందరికీ కార్యకర్తలు తగ్గించి నాయకుల వరకు
ఇది కలిసి ఉండాలి, ఈ బంధం కలకాలం ఉండాలని కోరుకోవడం వేరు. ఇప్పుడు బాలకృష్ణ కూడా సూర్యచంద్రులు ఉన్నంత కాలం కలిసి ఉంటారన్నది ఆయన కోరికగా అన్నాడా లేకపోతే దేంతో అన్నాడు అనేది చాలా కీలకమైన అంశం. ఆయన కూడా మీలాగనే విష్ఫుల్ థింకింగ్తో ఉంటారా బా అన్నాడా లేకపోతే ఉంటారట నిజమే బాలయ్యబాబు బాలయ్యబాబు ఒక్క మాట సార్ ఆయన ఉంటారట నిజమేనా బా అన్నాడా లేకపోతే ఉంటారా అని అన్నాడా దానికి బాబుగారి ఉద్దేశం ఏంటి కొంచెం విశ్లేషిద్దాము. దాంతోపాటు జైల్లో హత్యకు లేదా జైల్లోనే అంతమొందించడానికి కుట్ర జరిగిందనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ అయినట్టు కనపడుతుంది. ఎలాంటి కుట్ర అనేది విక్రమ్ గారు సూర్యచంద్రులు ఉన్నంతకాలం చంద్రబాబు కళ్యాణ్ బాబు కలిసి ఉంటారా కలిసి ఉంటారు అనేది బాలకృష్ణ గారి అంటే విష ఆయన కోరిక లేకపోతే ఆయన ఏదన్నా అర్థమయ్యి లేకపోతే గ్రహించి ఏదన్నా అన్న మాటగా అనుకుంటున్నారు ఇది సాధ్యమా జనం అనుకుంటున్నారు అనేది అన్నారు. అంటే రాజకీయాల్లో ఏది ఏది అసాధ్యం కాదు ఏది సాధ్యం శాశ్వతం కూడా కాదు శాశ్వతం కాదు. కాబట్టి అయితే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు వరకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీగా చెప్పారు. అంటే ఇంకొక టర్మ్ టర్మ్ కూడా మనం 10 ఏళ్ళ పాటు అసలు వేరే ఆలోచన చేయననే మాట అన్యాపదేశంగా ఒకటి 2 సందర్భాలు అన్నారు. అంటే ఈ రాష్ట్రం ఒక గాడిలో పడాలంటే కనీసం ఒక 10 ఏళ్ళు సుస్థిరమైనటువంటి పరిపాలన ఇవ్వాలి అనేటువంటిది ఒక బలంగా ఉంది. సో ఆ తర్వాత ఉత్పన్నమయ్యే దాని గురించి మనం ఇప్పుడే మనం మాట్లాడుకోవాలి కరెక్ట్ కాదు. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న చరిత్రలో జరిగింది కూడా ఒకటి చెప్తాను నేను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో 84లో ఆగస్టు సంక్షోభం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారిని కూడా అరెస్ట్ చేశారు. అవును అరెస్ట్ చేశారు కానీ జైల్లో పెట్టలేదు తర్వాత వదిలేశారు. అప్పుడు ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైము దేశంలో కమ్యూనిస్టులు అదేవిధంగా బీజేపీ రెండూ కలిసి సపోర్ట్ చేసి ఎన్నికల్లో పొత్తుకు వెళ్ళి వాజ్పేయి జ్యోతి బసు గారు వీళ్ళంతా ఉండేవారు జ్యోతి బసు వీళ్ళంతా ఉండి బర్ధన్ గారు బర్ధన్ వీళ్ళంతా బర్ధన్ వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. అంటే నేనేది ఫస్ట్ టైం అప్పుడు ఎన్టీఆర్ అరెస్ట్తో శక్తులు అంటే ఇటు ఎక్స్ట్రీమ్ ఉన్న వాళ్ళు కూడా కలిసి వచ్చారు. అంటే ప్రజాస్వామ్య పరిరక్షణకి అప్పుడు ఏ విధంగా అయితే ప్రజాస్వామ్య పరిరక్షణకి అన్ని శక్తులు కలిసి వచ్చినాయో మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీలో కొంచెం భిన్నమైనటువంటి స్వరాలు అభిప్రాయాలు ఉన్నప్పటికీ తర్వాత వాళ్ళు కూడా గ్రహించారు ప్రజలు మూడుని గ్రహించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు డాగ్మాటిక్గా వెళ్ళకుండా ప్రజలు మూడు ఎలా ఉంది ప్రజలు మూడు ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళతో కలిసి వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళు కూడా అనుకున్నారు వాళ్ళు కూడా కలిశారు. కాబట్టి ఒకటైతే వాస్తవం అండి పవన్ కళ్యాణ్ గారి మూడు ఇప్పుడు ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా చాలా సందర్భాల్లో ఒక నాయకుడిని ఆ స్థాయిలో పొగట్టం అనేటువంటిది జనరల్గా ఏంటంటే మనసులో ఉన్నా కూడా బయట చెప్పరు కానీ ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఒకటే అన్నాడు నేను రాజకీయాలకు కొత్త చాలా నేర్చుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి దీంట్లో అన్నాడు. నేను ఈ సందర్భంగా ఇంకొక చెప్తా నేను అది ఓపెన్గా నేను చెప్పచ్చు. ఒక సందర్భంలో చిరంజీవి గారు అన్నారు ఒకసారి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం నేను ఆయనతో కొన్నాళ్ళు ట్రావెల్ చేశాను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఆయన అన్నారు నేను ప్రపంచంలో అనేక దేశాల్లో ఎయిర్పోర్ట్లు చూశాను శంషాబాద్ లాంటి ఎయిర్పోర్టుని ఎక్కడా లేదు అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఆయన నిజంగా గొప్ప అడ్మినిస్ట్రేటర్. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మామూలుగా కూడా ఓవరాల్గా అంత గొప్ప ఎయిర్పోర్ట్ ఉంటాం మనకు ప్రైడ్ అది ఆయన ముందు చూపు ఆయన అడ్మినిస్ట్రేషన్ అంత గొప్పది అని ఒక మాట అన్నాడు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో భిన్నాభిప్రాయాలు ఇతరత్రా ఉన్నప్పటికీ ఆయన ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ డెవలప్మెంట్ అనేది పోటీ లేదు సాటి లేదు అదేవిధంగా ఒక పార్టీని నడపటం అండి ఒక రాజకీయ పార్టీ నడపడం సామాన్యమైన విషయం కాదు కదా. ఇప్పుడు మీకు గత 5 ఏళ్లలో ఎంతమంది చనిపోయారు కార్యకర్తలను పోగొట్టుకున్నాడు ఆయన ఎంతోమంది జైలుకి వెళ్ళారు ఇందాక ఆయన చెప్పారు పట్టాభి గారు ఆయనతో సహా చాలామందికి సీనియర్ లీడర్లు అందరినీ జైల్లో పెడితే అందరూ మొరేలు దెబ్బతీయడానికి వాళ్ళు దెబ్బతీశారు చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా పార్టీని అంత ఇంటాక్ట్గా ముందుకు నడిపించడంలో మరి ఆయన చూపించినటువంటి ఒక అసాధారణమైనటువంటి ఒక లక్షణం మనం చూడాలి. అందువల్ల భారతదేశ రాజకీయాల్లో
ఆ రకమైనటువంటి ఒక లీడర్ ఉండటం, ఆ లీడర్కి ఆయన సపోర్ట్ చేయటం అనేటువంటిది ఒక అంటే చరిత్ర మలుపు తిప్పినటువంటి సందర్భం కాబట్టి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరి ఏ విషయాలు చెప్పారని 25వ తారీఖు మనం వేచి చూడాలి. బట్ ఆయన కొంత ఓపెన్ అప్ అయినట్టుగా అనిపిస్తుంది, దానివల్ల కొన్ని అంశాలు కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, విజయ్ కుమార్ గారు ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఘటన ఒక పెద్ద సంచలనం, రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు లాంటిది, కీలకమైన మలుపు లాంటిది. అయితే జైల్లోనే ఆయన మీద కుట్ర జరిగింది, ఆయన జైల్లో అంతమొందించడానికి కూడా కుట్ర జరిగిందనే చర్చ బాహాటంగానే అందరూ మాట్లాడుకునేవాళ్ళు. ఇంకా మీకు అక్కడ దగ్గర కాబట్టి రాజమండ్రి మీకు ఇంక ఎక్కువ ఇటువంటి వినడమో లేదా సమాచారాలు ఏవో తెలుస్తాయి, రాజకీయాల్లో మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి. దాని గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో చాలా కీలకమైన చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కొన్ని పదాలు వదిలారు, దాన్ని బట్టి మీకేమనిపించింది? అలాంటి కుట్రలు కూడా జరిగాయనుకుంటున్నారా? అంటే వెంకటకృష్ణ గారు మీకు అంటే పట్టాభి గారు కాదు, నేను కూడా ఒక 7 రోజులు జైల్లో ఉన్నాను, నన్ను కూడా జైల్లో పెట్టారు. నేను కూడా మీకు తెలుసు అతి అత్యంత అవును వైజాగ్ లో మీరు అడ్డుకున్నారని, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే నాకు అంటే నా జీవితంలోనే చాలా క్రిటికల్ గా ఉన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను జైల్లో ఉన్నాను. ఆ రోజు నేను హెల్త్ గా ఫిట్ కూడా కాదు జైల్లో ఉండేటప్పుడు. ఆ రోజు ఎంత క్లియర్ గా అప్పుడున్న డాక్టర్స్ చెప్పినా కూడా, కేజీహెచ్ లో డాక్టర్ చెప్పినా, ఒక సీనియర్ డాక్టర్ వచ్చి అన్ని కూడా తారుమారు చేసి రిపోర్ట్స్ అన్ని తారుమారు చేసి వెళ్లాల్సిందని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని ఎలా చూసారంటే ఒక బానిసల్లా చూసారు వాళ్ళు. అంటే ఇంక ఎవరైనా సరే వాళ్ళకి అనవసరం, చాలా దారుణంగా అంటే వెళ్ళిన తర్వాత ఏ రోజు ఇంకా అది అంటే ఒక జైలే కాదండి, నార్మల్ గా కూడా మేము ఎప్పుడు డిబేట్లు చేసినా డిబేట్ చేస్తున్నప్పుడే మాకు ఫోన్ వచ్చేది, నేను చంపేస్తామను ఇంకోటను. చాలా వరకు మేము పట్టించుకునే వాళ్ళం కాదు. వాస్తవాన్ని చెప్పాలంటే 2014-19 మధ్యలో ఎవరైతే వాయిస్ రేస్ చేశామో, ఎవరైతే గట్టిగా ఎదురు తిరిగామో, ఎవరైతే మాట్లాడామో, ఆఖరికి ఒక మాస్క్ అడిగినా ఒక ఒక వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినా ఏం చేసినా కూడా అంతా ఇంకా ప్రాణం మీద ఆశ వదిలేసుకోవడమే కదండి అంత దారుణం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని ఏదీ లేకుండా ఒక అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ లోని ఆయన ప్రాణాలతో ఉంచుతానని ఎలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి ప్రజలు? క్లియర్ అండి, ఇందులో డౌట్ లేదు. వణికిపోయారు ప్రజలందరూ, అందరూ వణికిపోయారు, మొత్తం నాయకులు గాని ప్రజలు గాని అందరూ వణికిపోయారు. ఎందుకంటే కళ్ళ ముందు అనేకమైన ఇన్సిడెంట్లు ఒక రోజు కాదు రోజు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం, మీకు తెలిసే ఉంటది కదా. ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారని నలంద కిషోర్ గారు విశాఖపట్నం నుంచి కర్నూలు కోర్టులోకి తీసుకెళ్లారు. కరోనా టైం చనిపోయారు ఆయన. ఆయన వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్ తో పూర్తిగా ఈ ట్రావెల్ లోనూ ఈ దీంట్లో హెల్త్ ఇష్యూస్ చనిపోయారు. అలాగే అనేక మంది ఒక్కలేనే కాదండి. మరి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? చంద్రబాబు నాయుడు గారు అంటే మామూలు వంటికాల మీద లేచేవాడు, ఆయన మామూలుగా లేచేవాడు కాదు. ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని డైరెక్ట్ గా కాళ్ళు చితక్కొట్టి మరి మామూలుగా మొత్తం ఇంత చేస్తే ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని జైల్లో పెట్టిన తర్వాత ఎవడు చెప్తాడు? బయటే ఇన్ని ప్రూఫ్లు ఉన్న తర్వాత డైరెక్ట్ గా ఆ సుధాకర్ గారిది అయితే అందరూ వీడియోలు తీశారు, అన్ని వీడియోలు ఉన్నా కూడా ఆయన పరిస్థితి అలా అయిపోయింది. ఏమీ లేని కెమెరాలు ఉండవు, ఏమి ఉండవు, అలాంటిది ఒక జైల్లో ఉంటాయి పరిస్థితి ఏంటి ఎవరికి తెలుసు? 100% ఇవన్నీ కూడా మేము అనిపించాం, ప్రతి ఒక్కరూ అనిపించాం, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అనిపించాం. అయితే ఒక పక్క మేమైతే మీరు ఎందుకు మన దాంట్లో ఉన్న పట్టాభి గారు ఎన్నిసార్లు ఇంట్లో ఉంటుంటే ఇంట్లోనే ఎన్నిసార్లు దాడి చేశారు, ఎన్నిసార్లు ఇది చేశారు, ఎవరికి రక్షణ ఉందండి? మేము వాస్తవం చెప్పాలంటే ప్రాణాలకు తెగించి గత 5 సంవత్సరాల్లో మేము ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డాం, మీరు కూడా అంతే, అలాగే వేరే ఛానల్ కూడా అంతే. ఏదో అంటే ఛానల్లో మీరు డిబేట్లు చేసి ఏదో న్యూస్ చెప్పే వాళ్ళ పరిస్థితి అంతే, మా పరిస్థితి అంతే, అందరి పరిస్థితి అంతే. అలాంటిది ఒక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, అలాంటి వ్యక్తిని 50 రోజులు ఉంటే రోజు ఏమైపోతుందనే కంగారే ఎక్కువ ఉండేదండి, చాలా ఎక్కువ ఉండేది కంగారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఎంత దారుణం. మామూలుగా కూడా ఆయన హెల్త్ ఇష్యూ ఉండేది, ఆయన అంత ఏజ్ లో ఇలా చేస్తున్నారంటే ఆయన ఆ ఏజ్ లో ఎంత జాగ్రత్త చూసుకోవాలండి ఆయన్ని? అలాంటి ఆయన్ని ఎలా దారుణంగా హ్యాండిల్ చేశారు,
మామూలుగా హ్యాండిల్ చేయలేదు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టే ఇంకా ఉపేక్షించడానికి లేదండి. ఎట్టి పరిస్థితుల్లో వి నీడ్ గుడ్ లీడర్షిప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనేది డిసైడ్ అయ్యే పవన్ కళ్యాణ్ గారు అంటే అందుకని అంటారు, కొంత మనం ఒక అడుగు తగ్గైనా దేశాన్ని నిలబెట్టాలనే ఒక ఒక దీని మీద ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో వాస్తవానికి మేమందరం కూడా ఎంతో గర్వంగా ఎందుకుంటామంటే ఆయనకి ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ముఖ్యం. ఏ విషయమైనా కొండ బదులు కొట్టినట్టు చెప్తారు. ఇప్పుడు ఎవరైనా ఒక లీడర్ ఇంకొక లీడర్ అని అంటారండి మీ దగ్గర నేను నేర్చుకుంటానని, ఎందుకంటే చెప్పలేం కదా. ఏ రోజైనా మళ్ళా అన్ని రీస్టోర్ అయ్యి అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు పోటీ పోటీగా వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి రావని నేను అన్నా. కానీ అలా పొగడడం అనేది ఎవరు పొగడరు. కానీ ఈరోజు అలాంటి నాయకుడు ఈరోజు ఇక్కడ ఉండి అంత దీని మీద మేము చేసుకుంటూ ముందుకు వెళ్ళి, ఎందుకంటే వాస్తవం ఏంటంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎంతో థ్రెట్లు ఇచ్చుకుంటూ కూర్చున్నారు. మాకు తెలుసు ఆ థ్రెట్లు ఏంటనేది. మేము సభలకు వెళ్తుంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ రోజు నోవాటెల్ దగ్గర ఇష్యూ జరిగింది, విశాఖపట్నం ఇష్యూ, మీకు గుర్తుందో లేదో. అవునవును. ఆ రోజు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు నేను అసలు దూరంగా ఉన్నాను. ఆ రోజు ఉంటే నాకు వచ్చిన ఇంటెలిజెన్స్ నాకున్న ఇన్ఫర్మేషన్ తో వైఎస్ఆర్ సిపి వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు అనేది వస్తే మేము అప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. మీకు తెలుసో లేదు, మీకు గుర్తుండి ఉంటది, నేను పోలీసు వాళ్ళతో ఆర్గ్యూ చేశాను. అవును. వాళ్ళు మొత్తం కరెంట్ లైట్లు ఆపేశారు, లైట్లు ఆపేసి ఏదో ఒకటి జరుగుతుందన్నారు. మరి అన్ని ఇలాంటివి ప్రతిరోజు మేము ఫేస్ చేసామండి, అలాంటిది వాళ్ళ కస్టడీలోకి అంత విలువైన ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు మరి శుభ్రంగా వదులుతారని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడండి, చంపుతారనే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మేము ఆయన బయటకు వచ్చినంత వరకు ఎవరికి గ్యారంటీ లేదు, ఇది వాస్తవం. రైట్. పట్టాభి గారు, నిజానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు అప్పుడున్న ప్రభుత్వము దాని దాస్తికాలు మొదలైనవి. ఏది ఆయన అక్కడి నుంచి అసలు బస్సులోంచి అర్ధరాత్రి వెళ్ళి ఇచ్చేయడము, నిద్రలేపి వీళ్ళ దగ్గర అసలు ఎఫ్ఐఆర్ కూడా లేదు, కేసు కూడా లేదు, తీసుకురావడం బై రోడ్డు తీసుకురావడం, హెలికాప్టర్ అరేంజ్ చేస్తే కూడా పోలీసులు మళ్ళీ అప్పటికప్పుడు ఉద్దేశం మరి తాడేపల్లి నుంచి వెళ్ళిన ఆదేశాలు ఏమో ఉద్దేశం మార్చుకుని మరి బై రోడ్డు తీసుకురావడం, గంటల తరబడి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, మళ్ళీ కస్టడీ, మళ్ళీ విచారణ, ఇవన్నీ చూసాం కదా. స్నేహ దాంట్లో జైలు పర్టికులర్ దాన్ని ఏమంటారు స్నేహ బ్లాక్లో ఆయన పెట్టిన దగ్గర ఒట్టి ఫ్యాన్ ఉండడం, చెక్క కుర్చీ ఉండడం, ఒక ఇండియన్ టైప్ ఆఫ్ ఓల్డ్ కమోడో ఉండడము, పెద్ద పెద్ద మనిషి కావాలని అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోలేదని, చివరికి కోర్టుకి ఆయన చంద్రబాబు నాయుడు గారే స్వయంగా, ఎందుకంటే ఆయన కొంత సెన్సిటివిటీ ఉంది, స్కిన్కి సంబంధించిన సెన్సిటివిటీ ఉంది కాబట్టి ఈ రకమైనవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చర్చకొచ్చినాయి. కానీ తర్వాత అసలు మందులు ఇవ్వట్లేదు, కొంత ఫుడ్ విషయంలో కానీ వాటర్లో కూడా ఏదో కలుపుతున్నారనే కొన్ని అనుమానాలు కూడా బయటకు వచ్చినాయి. సో నిజంగా మీరందరూ ఇప్పటికీ బిలీవ్ చేస్తున్నారా అలాంటి కుట్ర జరిగింది, ఆయన జైల్లోనే అంతమొందించాలనే కుట్ర జరిగిందనేది? 200% అండి, ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా, వాళ్ళు జైలు లోపల ఇది చెయ్యలేరు అనుకోవటానికి ఏమీ లేదండి. ఎందుకు నన్ను కొట్టడానికి మొత్తం స్కెచ్ అంతా రెడీ చేశారండి? స్నేహ బ్లాక్లో నేనుంటున్నటువంటి సెల్ పక్క సెల్లోకి ఒక 10 మందిని తీసుకొచ్చి నా ప్రాణానికి హాని తలపెట్టాలన్న ఒక ఉద్దేశంతో వేరే బ్లాక్లో ఉన్నటువంటి ఒక 10 మందిని స్నేహ బ్లాక్లోకి షిఫ్ట్ చేసి నా సెల్ పక్కన సెల్లోకి వాళ్ళని తీసుకొచ్చి పెడితే నాకు జైల్లో ఉన్నటువంటి ఒక డిప్యూటీ జైలర్ గారు స్వయంగా వచ్చి నాకు చెప్పారు, సార్ మీకు హాని తలపెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మీరు దయచేసి మీ సెల్లో నుంచి బయటికి రావద్దండి. సాధారణంగా 6 గంటల నుంచి 6 గంటల వరకు మనం జైల్లో బయట తిరగచ్చు, లైబ్రరీకి వెళ్ళొచ్చు, ఎక్కడన్నా పార్క్లో వాకింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ సార్ మీరు బయటకు వస్తే మీతో గొడవ పెట్టుకుని మిమ్మల్ని కొడతారు, మీరు దయచేసి లోపలే ఉండండి, అవసరమైతే మీ లాకప్ నేను తాళం వేయమంటే వేసేస్తాను, మీరు సేఫ్గా ఉంటారు అని లోపల ఉన్నటువంటి సిబ్బంది నాకు వచ్చి వార్న్ చేశారండి. నాకు అదృష్టవశాత్తు అది వాళ్ళని షిఫ్ట్ చేసిన మరుసటి రోజు నాకు బెయిల్ వచ్చి నేను బయటకు వచ్చాను. కానీ ఒకవేళ నేను కానీ ఇంకో 4-5 రోజులు జైల్లో ఉండుంటే నన్ను చిత్తం కొట్టేవాళ్ళు జైల్లో,
ఏదో ఆ రోజున మధుసూని కొట్టి చంపేసినట్టు నన్ను కూడా ఏదో ఒకటి చేసేవాళ్ళు. జైల్లో ఖైదీలో ఇప్పుడు కాదు వికే గారు, జైల్లో బయట ఏదో మనం ఎక్కడో పార్క్ లోను లేకపోతే లైబ్రరీ దగ్గర ఏదో కూర్చుని నడుచుకుంటూ వస్తా ఉంటాం, కావాలని మనతో గొడవ పెట్టుకుని కొడతారు, పెద్ద గొడవ వద్దు నేను చచ్చిపోతా, ఏమొద్ది జమ్మిలో అయిపోయింది, మాదే ఉంది సార్, వాళ్ళు వాళ్ళు లేదు మాట మాట అనుకున్నారు సార్, కొట్టుకున్నారు సార్, అతనికి తగలరాని చోట గాయమైంది సార్, మేమేం చేయలేకపోయాం సార్ అని నా బాడీ అప్పచెప్తారు బయటికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విషయంగా మీకు గుర్తుంది కదా, డ్రోన్లు కూడా ఎగరేశారు. యాక్చువల్గా జైలు కాంపౌండ్ లోకి అసలు డ్రోన్ ఎలా వస్తుంది అంటే, ఆ రోజున మనం దాని గురించి మనం ఎంత ఆందోళన పడ్డాం, డ్రోన్ ఎందుకు వచ్చింది అసలు, లోపలికి డ్రోన్లు ఎలా వచ్చినాయి అని చెప్పి. కాబట్టి వీళ్ళ ట్రాక్ రికార్డే అది సార్, వీళ్ళు జైళ్లలో ఇటువంటి హత్యలు కానీ లేదంటే ప్రాణాలకి హానిదలు పెట్టే కార్యక్రమాలు కానీ వీళ్ళ వైఎస్ కుటుంబం గతంలో అనేక సార్లు చేసింది, జగన్మోహన్ రెడ్డికి అది బాగా ఇష్టమైనటువంటి పని, అందుకనే మేము చాలా ఆందోళన పడ్డాం. ఇప్పుడు అంత ఎందుకండి, ఇప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి మెడిసిన్స్ మీద కూడా మాకు ఆందోళన ఉండేది, ఎందుకంటే జైల్లో మన మెడిసిన్స్ అలౌ చేయరు సాధారణంగా, అక్కడేదో పిచ్చి మందులు ఇస్తూ ఉంటారు, మళ్ళీ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని ఆ ఇంటి దగ్గర నుంచి మెడిసిన్స్, ఆయనకు పెట్టే ఫుడ్ మళ్ళీ కోర్టు పర్మిషన్తో ఆ భోజనం లోపల పంపాల్సి వచ్చేది, భోజనం లోపల పంపిన తర్వాత కూడా ఇమీడియట్గా ఇచ్చేవాళ్ళు కాదు బాబు గారికి, మళ్ళీ అవన్నీ ఓపెన్ చేసి ఇచ్చేవాళ్ళు, వెయిట్ గురించి పొంతన లేని స్టేట్మెంట్స్ బయటికి రావటం, రకరకాలుగా ఎంతో ఆందోళనగా ఉండేది సార్, మాకు ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మేము అవన్నీ చూసాం కదా, మాకు ఇంకా అసలు అవి బయటికి చెప్తే ఇంకా, ఇప్పుడు లోకేష్ గారికి కానీ పూనమ్మ గారికి కానీ అవి బయటికి చెప్తే ఇంకా వాళ్ళని కంగారు పెట్టినట్టు అవుతుందని మేము బయటికి చెప్పలేక మాలో మేము ఎంత మదన పడేవాళ్ళం అంటే, ఏం జరుగుతుంది బాబు గారికి, ఏం చేస్తారు వీళ్ళు దుర్మార్గులు అని చెప్పి చాలా మదన పడుతూ ఉండేవాళ్ళం. కాబట్టి నిజంగా ఏదో బై గాడ్స్ గ్రేస్ ప్రజలందరూ కొన్ని లక్షల కోట్ల మంది బయట ఉండి ఎంతో పూజలు చేశారు కాబట్టి బాబు గారు సేఫ్గా బయటకు వచ్చారండి. నిజంగా ఆ రోజున నేను బాబు గారిని రిలీజ్ చేసిన రోజున ఆ గేటు దగ్గర ఆయన పట్టుకుని నేను నాకు బోర్ని ఏడ్చే, ఎందుకంటే నాకు తెలుసు ఆ లోపల పరిస్థితులు తెలుసు, లోపల ఎటువంటి ప్రమాదాలు ఉంటాయో తెలుసు, అందుకని ఒక్కసారి ఆయన్ని చూడగానే ఆయన గట్టిగా పట్టుకుని నాకు ఏడుపు వచ్చేసింది ఆ రోజున. కాబట్టి ఇది నిజంగా ఆ పరిస్థితుల్లో మనం అసలు ఇది చేయలేరు, ఇది జరగదు అనుకోవటానికి ఏం లేదు సార్. కాకపోతే రెండోది ఒకటి ఏంటంటే, లోపల ఉన్నటువంటి జైలు సిబ్బంది అందరూ కూడా ఏదో పార్టీకి సరెండర్ అయిపోయి వాళ్ళు పాపం వాళ్ళని మనం ప్రతి ఒక్కరిని ఏదో ఒకళ్ళిద్దరు ఏమన్నా బ్లాక్ షీప్ ఉంటారేమో కానీ పాపం ఏ మాటగా మాట, జైలు లోపల ఉన్నటువంటి సిబ్బంది మాత్రం చాలా సిన్సియర్గా పనిచేసేటటువంటి సిబ్బంది ఉన్నారండి. వాళ్ళు వాళ్ళ చేతుల్లో వాళ్ళకి సాధ్యమైనంత మేరకు చట్ట ప్రకారమే మనం ఉండాలి అన్న ప్రయత్నం పాపం వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. కాకపోతే ఒక్కొక్కసారి చెప్పలేం కదండి, ఇప్పుడు 2000 మంది ఖైదీలు సార్ లోపల, ఇవాళ స్ట్రెంగ్త్ కంటే 30-40% ఎక్స్ట్రా ఉంటారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ స్ట్రెంగ్త్ ఈజ్ అరౌండ్ 2000, కానీ అక్కడ జైలు సిబ్బంది ఎంతమంది అని మొత్తం 100-120 మంది ఉండరు. వాళ్ళు ఏం చేయగలుగుతారండి లోపల, వీళ్ళు ఏమన్నా ప్లాన్ చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు. అవును, కాబట్టి చాలా అది మనం భయానకంగా ఒకసారి ఏదైనా చేయాలంటే చేసే పరిస్థితులు ఉంటాయి వీకే గారు. రైట్, చూద్దాం చంద్రబాబు నాయుడు గారు. ఒక మాట చెప్పండి, అంటే వాళ్ళు ఏంటండి, చంద్రబాబు నాయుడు గారిని చాలా తక్కువగా అంచనా వేశారు జైల్లో పెట్టినప్పుడు. జైలు అని కాదు, వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక ఈ పార్టీ అయిపోతుంది, ఆయన ఏం చేయలేడు, ఆయన ఇక చంద్రబాబు నాయుడు నథింగ్ అని కూడా అన్నాడు కదా, చాలా చాలా తక్కువగా వాళ్ళ మాటలు కానివ్వండి ఇవన్నీ కూడా దానికి ఇండికేషన్ కదా. ఇప్పుడు కొడాలి నాని కానీ వీళ్ళందరూ ఆ రకమైనటువంటి చాలా చీపుగా మాట్లాడుతారు, కొద్ది గొప్ప స్ట్రెంత్ మానసికంగా చంపేయాలనేది అట్లాగా, అంత దానికి తగిన ఫలితం అనుభవించారు వాళ్ళు, అంతే స్వయంకృత అపరాధము ప్రజలు.